Hi, andariki namaskaram. Trending talk with Suresh Kondti. Ee roju Raju Gari Kodi Pulao team ippudu mana office lo unnaru. So vallani adigi mana Siva Kona gari sweya darshakathvamlo rupondina ee cinema August 4th tedina mee munduku raabothundi. Mari ee Raju Gari Kodi Pulao manaki ala pulao antene noru urupoddu kada regular ga andarkeni. మరి ఆ పలావ్ విషయాలు, ఆ రాజుగారు ఎలా తయారు చేశారు విషయాలు, మరి ఈ సినిమాలో మన కోన గారు, కోన అంటే కోన వెంకట గుర్తు వస్తాడు, మరి దాని గురించి కూడా అడుగుదాము. మరి కోన శివ గారు ఈ పలావ్ని ఎలా రెడీ చేశారు, ఏంటో అని అడుగుదాం. ఇవన్నీ అడిగే ముందు ఆ పలావే మనకి ఇక్కడికి ఆయన తెప్పిస్తే, లేకపోతే వాళ్ళ టీం తెప్పిస్తే అప్పుడు అది తింటూ మనం మాట్లాడుకుందాం. రెడీ? రాజు గారి కోడి పులావ్ రెడీ. ఓ థ్యాంక్ యూ. టడా. థ్యాంక్ యూ. మీరు నాన్ వెజ్ తింటారండి? నాన్ వెజే తింటా. నాన్ వెజే తింటా. ఒక సాటర్డే తప్పితే అదంటే ఇప్పుడు కొంచెం ఆర్టిస్ట్ గా కొంచెం చేస్తున్నా కానీ కొంచెం తక్కువే తింటున్నా. చాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అభిలాష్ కి నాకన్నా మనోడు మనోడు చికెన్ ఎక్కువ తింటాను. అంటే నేను డైరెక్టర్ కి అంటే కొంచెం హీరోయిన్ గా అవమానం ఉంటుంది కదా. కాదు అసలు మీరు డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, తర్వాత రైటర్, ఎడిటర్ కూడా, ఎడిటర్ కూడా, అది నాకు తెలియదు. ఐదో కోణ నాకు తెలియదు. ఐదో కోణ ఐదో కోణ ఐదో కోణ నాకు తెలియదు. అవునా? ఓకే. సకల కళా వాళ్ళప్పుడు అదే అవసరానికి వద్ద చేసిన పల్లె వెళ్ళా వెళ్ళి. అవునా? ఏ ఎందుకు అంటే మీరు ఫస్ట్ అసలు అంటే కొంతమంది హీరోగా వేషాల కోసం తిరుగుతూ ఉంటారు, కొంతమంది డైరెక్టర్గా అవకాశం కోసం తిరుగుతూ ఉంటారు. ప్రొడ్యూసర్గా చేద్దామని ఎవరు తెలియదు, హీరోగా హీరోలు తిరుగుతారు తప్ప చేద్దాం తెలియదు. అయితే మిమ్మల్ని మీరు హీరోగా ప్రూవ్ చేసుకోవడం కోసమే మీరు ప్రొడ్యూస్ అయ్యారా, లేదా దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవడం కోసమే నిర్మాత అయ్యారా, హీరో అయ్యారా? ఫస్ట్ సో బేసిక్ గా నేను హీరోగా ప్రూవ్ చేసుకోవడం కోసం ప్రొడ్యూస్ అవ్వలేదండి. హీరో చేశారు, హీరో బోర్డు మంది ఉంటారు కదా రెడీగా ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు, మీరు ప్రొడ్యూస్ చేసినప్పుడు. అంటే ఒకటేనంటే ఫస్ట్ ప్రొడక్షన్ కంట్రోల్ ఉంటుంది ఉంటారు కదా, ఇప్పుడు నా డేట్స్ నా చేతిలో ఉంటుంది, నాకు యాక్టింగ్ కూడా వచ్చు. నేను వేరే వాళ్ళు చెప్పే బదులు నేనే చేసుకుంటే ఒక యాక్టర్ డేట్ దాకా తగ్గుతాయి కదా. సో అదే మెయిన్ లాజిక్. అలా అనుకోలేదు. యాక్చువల్లీ నేను వేరే స్క్రిప్ట్స్ కూడా రాశాను, అందులో హీరో నేను అనుకోలేదు. ప్రతి ఒక్కరిని స్క్రిప్ట్ రాసినప్పుడు వేరే హీరో అని అనుకుంటాగా, ఈ స్క్రిప్ట్లో అతను హీరో అని పేర్లు చెప్తే బాగోదు కానీ అలా అనుకుంటూ రాస్తాం కదా. నేను ఎప్పుడు నేను నా మీద ఏ కథ రాసుకోలేదు. ఈ ఇది రాస్తున్న ప్రాసెస్లో ఒక పాయింట్లో అనిపించింది నాకు, ఈ రోల్ నేను చేసుకుంటే నాకు ఈజీ అయిపోతుంది, వేరేవాళ్ళతో డీల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాగే చిన్న హీరోలతో చేస్తున్నా. వేరేవన్నీ నేను ముందు రాసినవన్నీ స్టార్ హీరో అంటే మిడ్ రేంజ్ హీరో, ఒక 5 లాక్స్ 5 క్రోర్స్ ఆ బడ్జెట్ సినిమాలు రాసుకునేవాడిని. ఇది ఒకటే కొంచెం చిన్న, ఇంకా కొంచెం ఈజీ ప్రాజెక్ట్. సినిమా హిట్ అయితే ఇప్పుడు బేబీ సినిమా ఉంది, పట్టుమని 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు, ఇప్పుడు 50 కోట్లు ఖర్చు చేస్తాం. అదే కదా సామాజిక ఉంది, పట్టుమని అది కూడా అంతే, 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు, అది ఇప్పుడు 50 కోట్లు కలెక్ట్ చేసేసింది. సో అట్లాగే ఇప్పుడు చిన్న పెద్ద అని అదేలేండి. అంటే మనం ప్రొడక్షన్ కాస్ట్ చెప్తున్నాను, చిన్న పెద్ద కథ అయితే అన్నట్లన్నీ సేమే కదా. చాలా బాగుందండి కోడి పులావ్ గాజు గారిది. వండర్ఫుల్. సెట్లో ఎన్నిసార్లు కోడి పులావ్? రోజు బిర్యానీ. అవునా? మా సెట్కి వస్తే లైట్ బాయ్లు, కెమెరామెన్ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చినా బిర్యానీ ఉంటుంది శివగొండ సెట్లో. ఇందులో టెక్నిక్ ఏంటంటే ఇది యాక్చువల్ చీప్ పడుతుంది, ఇది యాక్చువల్ తక్కువ పడుతుంది. అంటే ఇప్పుడు టమాటాల రేట్లు పెరిగిపోయి, కూరగాయల రేట్లు అన్ని పెరిగిపోయి, ఆకుకూర రేట్లు పెరిగిపోయి, దాని బదులు ఈ కోడి పొలం రేట్లు తక్కువ. అదే.